Telugu Rashtrallo Makara Sankranti Vedukalu Ambara Nantunnayi Bandhumitrulato Prajalu Pandugunu Anandotsahala Madhya Jarupukuntunnaru. Ika ఏ ఇంటి ముందు చూసినా రంగు రంగుల రంగవల్లికలు బొబ్బెమ్మలు ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి సం అంటే మిక్కిలి, క్రాంతి అంటే అభ్యుదయం. సంక్రాంతి అంటే మంచి వృద్ధిని ఇచ్చేటువంటి రోజు అని అర్థం. మనకు ప్రతి నెలలోనూ మాస సంక్రాంతి వస్తుంది. సూర్య భగవానుడు ఒక్కో రాశిలో ఒక్కో నెలపాటు ఉంటాడు అని ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారే రోజును రవి సంక్రమణంగా జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అలా రవి మీనం నుంచి మేషం వైపు వస్తే మేష సంక్రమణం, మేషరాశి నుంచి వృషభ రాశి వైపు వస్తే వృషభ సంక్రమణం, ధనురాశి నుంచి మకర రాశి వైపు వస్తే అది మకర సంక్రమణం. దీనినే మకర సంక్రాంతి అంటారని సనాతన ధర్మం చెబుతోంది. ప్రతి మాసంలో సంక్రాంతి ఉన్నప్పటికీ మకర సంక్రాంతికి ప్రత్యేక ప్రాధాన్యత ఉండటానికి శాస్త్రపరంగా అనేక కారణాలు ఉన్నాయి. మనకు 2 ఆయనములు ఉన్నాయి. ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం, మిగతా 6 నెలలు దక్షిణాయనం. ఏడాదిలో 6 నెలల ఉత్తరాయణం దేవతలకు ఒక పగలు, 6 నెలల దక్షిణాయనం దేవతలకు ఒక రాత్రి. దేవతలు మేలుకొని ఉండే కాలం ఉత్తరాయణ పుణ్యకాలం గనుకే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు మారిన ఈ సంక్రాంతికి అత్యంత ప్రాధాన్యత. సంక్రాంతి రోజు దైవారాధన ఎంత విశేషంగా చేస్తారో రవి సంక్రమణ సమయంలో పితృదేవతలకు తర్పణాలు, దానాలు చేయటం ఆచార వ్యవహారాల్లో ఓ భాగం. సంక్రాంతి అంటే మిక్కిలి అభ్యుదయమైనది అని అర్థం కనుక ఈ రోజు చేసే దానాలకు అనేక రెట్ల పుణ్యఫలం దక్కుతుంది. అందుకే ఈ పెద్ద పండుగ రోజున దానం చేస్తే శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. మరోవైపు తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు అంబరానంటుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బంధుమిత్రులతో పల్లెవాసులు పండుగను భక్తి ప్రపత్తులతో జరుపుకుంటున్నారు. ఇంటి ముందు రంగవల్లికలు దిద్దుతూ గొబ్బెమ్మలు పేరుస్తూ సంతోషంగా గడుపుతున్నారు.